మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కొప్పులపల్లి గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పల్లె నిద్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఎంపీడీఓ జగదీశ్వరాచారి పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి పల్లె నిద్ర ఎంతో దోహదపడుతుందని వారన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్యలతో పాటు గొర్రెలు, మేకల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. పల్లెలో నిద్రించడం వల్ల పల్లెలో ఉండే సమస్యల గురించి ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని తీర్చడానికి మేము ఇక్కడ పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పల్లెలో అందరూ పొద్దున పూట ఉండరు కాబట్టి, ప్రజలందరూ పనిలోకి వెళ్తారు కాబట్టి వాళ్ళు రాత్రిపూట నిద్రించడం వల్ల వాళ్ళ సమస్యలను తెలుసుకొని మన వరకు మనం మనకి ఎంతవరకు అయితే సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలను తీర్చడానికి మనం తెలుసుకొని తీరుదామని మన ఆఫీసర్స్ కానీ, మన ఎంపీటీసీ సర్పంచ్ గారు, మన ప్రజాప్రతినిధులు, పల్లెలో ఉండే వార్డు మెంబర్స్, ప్రజలతోటి అందరితోటి కలిసి మేము గ్రామాన్ని సంచరించి వాళ్ళ సమస్యలను తెలుసుకొని తీర్చడానికి ముందుకు వచ్చేస్తాం. వాటర్ సమస్య చెప్పి చాలామంది వాటర్ సమస్య కానీ మిగతా ఏ సమస్యలైనా ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని అతి తొందరగా చేసి, ఎందుకంటే వాళ్ళు వాటర్ డిఈ గారు వచ్చారు, అలాగే సంబంధిత ఎంపీటీసీ సర్పంచ్ మరియు అధికారులు, అనధికారులు, వార్డు మెంబర్లు అందరూ సహకారంతో రేపు పొద్దున కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. వీలైనంత తొందరగా మా ఎంపీపీ తోటి కానీ జెడ్పీటీసీ తోటి కానీ పనులు ఉంటే అతి తొందరగా చేసి కొప్పులపల్లిని ఒక ఆదర్శ గ్రామంగా తెచ్చుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ పల్లె నిద్ర కార్యక్రమం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము 30 గ్రామాలు కాబట్టి 30 ఊళ్ళో చూస్తున్నాం ఎంపీపీ గారు.